ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కుటుంబం ఇలాంటి పని ఎప్పటికీ చేయదు. మీ నమ్మకమే నిజం అవ్వాలని మేము కోరుకుంటున్నాము వదినా, కానీ మీరున్న పరిస్థితుల్లో మా అనుమానమే నిజమైతే ఇలాంటి ఇంకో యాక్సిడెంట్ జరుగుతుంది. అది జరిగి అప్పుడు బిడ్డకి ఏమైనా అయితే, అప్పుడు బాధపడడం కంటే ఇప్పుడు జాగ్రత్త పడ్డమే మంచిదనిపిస్తున్నదినా. ఇది అనుకుని జరిగిందా అనుకోకుండా జరిగిందా అని తెలుసుకునేదాకా అందరికీ నీకు అబార్షన్ అయిందనే చెప్దామక్క. అవును వదినా, మీకు ప్రెగ్నెన్సీ లేకుంటే అప్పుడు తీసేయాలనే ప్రయత్నమే ఉండదు కదా. నిజమేంటో కనిపెట్టి అప్పుడు అందరికీ నిజమేంటో చెప్దాం. కంచెల కాపుల కాయాల్సిన వాళ్ళే కసాయి వాళ్ళలా కాటేయాలని చూసారా? నా రక్తమే నా బిడ్డను చంపాలని ప్రయత్నించిందా? ఇది నిజమైతే ఈ నిజాన్ని నేను ఎప్పటికీ నమ్మలేనేమో జగదాత్రి. ఇది ఎప్పటికీ నిజం అవ్వకూడదని కోరుకుంటున్నాను. నేను నా కుటుంబం కోసమే బ్రతికాను, నా కుటుంబం కోసమే బ్రతకాలనుకుంటున్నాను. నా కుటుంబాన్ని దాటి నేను ఎప్పుడు ప్రపంచాన్ని చూడలేదు జగదాత్రి, చూడాలని కూడా లేదు. మీ నమ్మకమే నిజమవ్వచ్చేమో వదినా, మా అనుమానమే అబద్ధం కూడా అయి ఉండొచ్చు. తప్పెక్కడ జరిగిందో, అసలు తప్ప ఎవరు చేశారో, ఈ దుర్బుద్ధి ఎవరిదని తెలిసేంత వరకు మీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవాలి. ఏ రూపంలో వస్తుందో కూడా తెలియని ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమక్క. అందుకే కొన్ని రోజులు ఈ నాటకం. కృష్కి, పరిస్థితులు చక్కబడతాయి, నమ్మకం ఉంచు కౌశికి. కేదార్, నిన్ను వద్దన్నా కాదన్నా చీయన్నా పొమ్మన్నా, అయినా ఇవాళ నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడావు కేదార్. ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. మనం ఒక్క ఫ్యామిలీ అక్క, నీకోసం ప్రాణాలకి తెగించేంటి, నా ప్రాణమిచ్చైనా కాపాడుకుంటాను. నాకు తోడబుట్టు ఉండకపోవచ్చు గాని నీకు తోడుగా, నీకు రక్షణగా ఎప్పటికీ ఈ తమ్ముడు ఉంటాడక్క. ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు, అనుకుని జరిగిన యాక్సిడెంట్ అని మా అనుమానం. నాకు తోడబుట్టు ఉండకపోవచ్చు గాని నీకు తోడుగా, నీకు రక్షణగా ఎప్పటికీ ఈ తమ్ముడు ఉంటాడక్క. జగదాత్రి, ఒకసారి నా రూమ్కి రండి. అలాగే.
ఏంటిది నాదంతా? నా ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టాలని రాఖీలు తీసుకొచ్చాను. కానీ ఆ రోజు నేనున్న పరిస్థితికి కట్టలేకపోయాను. రాఖీ పౌర్ణమి వెళ్ళాక కట్టి ఉపయోగం లేదని ఊరుకున్నాను. కానీ ఇవాళకి మించిన మంచి రోజు లేదనిపించింది, అందుకే కడదామనుకుంటున్నాను. రాఖీ అంటే ఒక నమ్మకం, ఒక ప్రమాణం, ఒక రక్ష, ఒక బాధ్యత. నేనివ్వకపోయినా నా తమ్ముడు నాకు రక్షగా ఉండి నన్ను రక్షించే బాధ్యత తీసుకున్నాడు. నాకు నా బిడ్డకి పునర్జన్మనిచ్చాడు. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని అర్థమైంది. అందుకే ప్రతి సంవత్సరం రాఖీ కట్టి నీకు కూడా ఈ అక్క తోడుగా ఉంటుందని, తోడుగా ఉందనే భరోసా ఇద్దాం అనుకుంటున్నాను. చాలక్క, ఇంతకంటే నాకింకేం వద్దు. అమ్మ తర్వాత నాకు దొరికిన రక్త సంబంధం నువ్వే అక్క. ఈ చెయ్యి చివరిదాకా వదిలిపెట్టను, చివరిదాకా వదిలిపెట్టను, చివరిదాకా వదిలిపెట్టను, చివరిదాకా వదిలిపెట్టను. రా కూర్చో. సంతోషంగా ఉండండి. గుర్తుంది కదా నాకు కోడలనిస్తానని మాటిచ్చారు. జగదాత్రి అంటే మాట తప్పదనే పేరుంది, ఈసారి కూడా తప్పకూడదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.